ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే అంటే ఫోన్ చేసి వెంకీ అబ్బాయ్ చింపేశావయ్యా ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి అండ్ మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్ కనపడలేదు అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా అలాగే సైరా సినిమాలో తనకు అది నచ్చి తను అంతం వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చే అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్దీగా ఉంటుంది. దయచేసి మా అందర హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు కొట్టుకోవటాలు మాటలు అంటాం మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం, అవి రెండేళ్ళు ఉంటాయా మూడేళ్ళు ఉంటాయా నాలుగేళ్ళు ఉంటాయా, ముఖ్యంగా పదవులు లాంటివి చిన్న చిన్న బాధ్యతలు లాంటివి వాటి కోసంగా మాటలు అనటం అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకు అయిపోతాం. అంత లోకు కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేను ఏ ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి కొంచెం మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి మన 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 ప్రభావం చూపించుకోవడానికి అవతరాలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు, ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయ్యో ఆ మనిషి అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్ష్యం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎవరు దీనికి అంతటి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కరు మన వసుదైక కుటుంబం. ఈరోజు మేమంత ఎలాగున్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు ప్లీజ్. సో ఎల్లప్పుడు ఇలాంటి ఆహ్లాదమైన వాతావరణం కోరుకుంటాను. అలాంటిది క్రియేట్ చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన రాఘవేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆ పెళ్లి సందడి అంత గొప్పగా ఆడాలని ఆడుతుందని భరోసాతో నమ్మకంతో అందరికీ నా అభినందనలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అభిమానం ఉండే వింటరీ వెంకటేష్ తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే అంటే ఫోన్ చేసి వెంకీ అబ్బాయ్ చింపేశావయ్యా ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి అండ్ మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్ కనపడలేదు. అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా అలాగే సైరా సినిమాలో తనకు అది నచ్చి తను అంతం వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చే అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్దీగా ఉంటుంది. దయచేసి మా అందర హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు కొట్టుకోవటాలు మాటలు అంటాం మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం, అవి రెండేళ్ళు ఉంటాయా మూడేళ్ళు ఉంటాయా నాలుగేళ్ళు ఉంటాయా, ముఖ్యంగా పదవులు లాంటివి చిన్న చిన్న బాధ్యతలు లాంటివి వాటి కోసంగా మాటలు అనటం అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకు అయిపోతాం. అంత లోకు కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేను ఏ ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి కొంచెం మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి మన ప్రభావం చూపించుకోవడానికి